ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्य च राहवे केतवे नमः। ओम शुक्लां भरद्रविष्टं सहस्रनाम चतुर्भुजं प्रसन्नवदां ध्याय सर्वविघ्नोपशान्तये गजानन पद्मार्कं गजाननमानसं अनेकदंतं भक्तनामेकदंतं उपासमहे। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरालजी। नेनु चेप्पेटुवंटि मूडु राशुल वाळ्ळकि मरिकोद्दि रोजुल्लोने రెండు ప్రమాదాలు వారిని అటాక్ చేయబోతున్నాయి, రెండు ప్రమాదాలకు గురి కాబోతున్నారు. దయచేసి నేను చెప్పిన రెమెడీ గనక మీరు ఫాలో చేస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అద్భుతంగా మార్పుని మీరు సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ రాశులు వాళ్ళందరికీ అని నేను చెప్పను, ఈ రాశుల్లో పుట్టిన వారికి 33.5% ఖచ్చితంగా జరుగుతుంది. మిగతా 67.5% మాత్రం ఒకవేళ వాళ్ళ జన్మ జాతకంలో కనుక స్ట్రాంగ్గా ఉంటే నేను చెప్పేది జరగదు. క్లారిటీగా చెప్తున్నాను, దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఒక కన్క్లూషన్ పాయింట్ కూడా వస్తుంది. ఎవరైనా ఏ విధమైన వ్యక్తులైనా కూడా కావచ్చు, గోచార ఫలితాలు అనుభవించాల్సిందే. మరి గోచార ఫలితాలు ఎలా అనుభవిస్తారు రాసుల వాళ్ళు అంటే కనుక, ఇప్పుడు నడుస్తున్నటువంటి శని వక్రగమనం, శని తిరోగమనం, సాటర్న్ రిట్రోగ్రేడ్, అంటే శని వెనక్కి వస్తున్నంటే వెనక్కి పరిగెత్తడండి ఆయన, అలా అనిపిస్తుంది మనిషికి అంతే, అండ్ రిటర్న్ బ్యాక్ కాదు. ఆ నీడ అలా ఒక 140 రోజుల పాటు వెనక్కి వచ్చేలా కనిపిస్తుంది, దాన్ని రిట్రోగ్రేడ్ అంటారు. దీనివల్ల గతంలో ఏదైనా కొన్ని కొన్ని పొరపాట్లు చేసి ఉండి నష్టపోయిన వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకున్న లాభాల పంట పండే అవకాశం ఉంటుంది. కొంతమంది గతంలో చేసినవి కొన్ని ఏదైనా నెగిటివ్ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉండబోతుంది. అదే ప్రమాదం మొట్టమొదటిది. ఇప్పుడు మీరు కొన్ని లక్షల రూపాయలు సంపాదించి ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టుండ్రు, అది నడిచిపోతూ ఉంటుంది. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిందండి, ఏం కాదు మనకు వదిలేసారు, ఇంకా అయిపోయింది నాకేం కాదు అంతా మిగిలిపోయిందని కొంతమంది అనుకుంటారు. సడన్గా ఎంట్రీ అవుతుంది, మీకు నోటీసులు వస్తాయి. ఇది మొట్టమొదటి ప్రమాదం. దీన్ని సింపుల్గా తీసుకోవద్దండి. దీనివల్ల అన్ని విషయాల్లో కూడా మీరు చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా నోటీసులు పొందడం కానీ, కోర్టు కేసులకి అటెండ్ అవ్వడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడండి. ఆ జాగ్రత్త పడే దాంట్లోనే నేను చెప్పేది ఏంటంటే కనుక, దేవాలయ సందర్శన, పేరులో సంఖ్యా విధానం, సంతకం చేసే స్టైల్ ఆఫ్ సిగ్నేచర్ చేంజ్ చేసుకోవడం, మీరు ఉండవలసినటువంటి వాస్తు గురించి మీరు తెలుసుకోవడం, రత్నధారణ చేయడం, ఈ 5 కార్యక్రమాలు కనుక మీరు చేసినట్లయితే మీకు తిరుగులేని సక్సెస్ ఉంటుంది. శని తిరోగమనం అనేది దాదాపుగా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, మీరు కావాలంటే చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. కానీ ఇక్కడ నేను చెప్తున్నట్టు ఈ 3 రాశులకు వాళ్ళకి మాత్రము 2 రకాల ప్రమాదాలు. ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చట్టపరమైన సమస్యలు ఒకటి రావచ్చు. రెండవది, ఎవరికైతే భార్యాభర్తలు విడివిడిగా ఉంటారు, గొడవలు పడుతూ డివోర్స్ కావాలి, ఒకరి మీద ఒకరు కేసులు ఎవరైతే పెట్టుకో ఉంటారో వాళ్ళకి ఎవరో ఒకళ్ళ వల్ల జైలుకి వెళ్ళడం, శిక్ష అనుభవించడం, అది ఒకరోజు కావచ్చు 100 రోజులు కావచ్చు, డిపెండ్స్ అపాన్ దేర్ చార్ట్, వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది, అది కూడా గోచారాన్ని బట్టి కాదు. అంటే అక్కడ ఒక స్త్రీ మూలకంగా కానీ ఒక పురుషుడు మూలకంగా కానీ ఇబ్బందులు తప్పవు. రిలేషన్ అనేది జాగ్రత్త. అంటే ఈ 2 ప్రమాదాలు ఖచ్చితంగా నేను చెప్పబోయేటువంటి 3 రాశుల వాళ్ళు అనుభవించక తప్పదు. కానీ పరిహార మార్గం ఏం చెప్తుందంటే, పరిహార శాస్త్రం అంటారు బేసిక్గా. ఈ రెండింటికి దేవాలయ సందర్శన ఒకటి, మీ పేరులో ఉన్న సంఖ్యాబలం గురించి మీరు తెలుసుకుని ఒక అక్షాన్ని సరిచేసుకుని దాని సంతక రూపంలో కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇలాంటి ఇబ్బందులు మీరు తప్పించుకోవచ్చు. నా దగ్గరికి హరిబాబు
ఈయన ఒక లెక్చరర్ అండి, తెలుగు లెక్చరరు. తనకి ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి సంబంధించిన ఒక చిన్న నెగిటివ్ ఆస్పెక్ట్లో అబ్బాయి తగులుకున్నాడు, ఒక చిన్న కేసులు తగులుకున్నాడు. చివరికి ఆ కేసు నుంచి బయటకు తీసుకొచ్చేసాడు. దాన్ని ఖర్చు అయింది ఆయనకి డబ్బులు కాస్త, కానీ ఆయన పెద్ద ఉన్నవాడు కూడా కాదు. సార్ ఏంటి సార్ ఇది, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు స్టేషన్లకు పోతాను ఇంకోటి ఇంకోటి అని, బట్ మా వాడి వల్ల నేను పోవాల్సి వచ్చింది, నా పరిస్థితి ఇలా అగమ్య గోచరంగా ఉందని చెప్పి నన్ను ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా నాతో మాట్లాడడం జరిగింది. కానీ అసలు విషయం ఏంటంటే కనుక పిల్లల జాతకం తండ్రి అనుభవిస్తాడు, తండ్రి జాతకం కూడా పిల్లలు అనుభవిస్తారు, ఇద్దరికి లింక్ ఉంటుందండి. లింకు లేకుండా ఉండే క్వశ్చనే లేదు, ఆ ఛాన్స్ అంతకన్నా లేదు, చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. సో ఆ రకంగా నేను చెప్పాను, అబ్బాయి పోవడానికి కారణమే నీ జాతకం అయ్యా, నీ జాతకం ఉన్న కేంద్రాధిపత్య దోషం, సంతాన దోషం సంతానం మీద పడింది. సంతానం ఆటోమేటిక్గా కొన్ని కార్యక్రమాలకు పాల్పడతారు, తద్వారా వాళ్ళు కొన్ని ఇబ్బందులకి గురవుతారు, ఆటోమేటిక్గా తెలుసుకుంటారు, మళ్ళీ రియలైజేషన్ అవుతారు. ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది జీవితంలో, జాతకాన్ని బట్టి ఉంటుందయ్యా అని చెప్పి దానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు ఇచ్చి, ప్లస్ ఆ అబ్బాయి పేరు కూడా కొద్దిపాటి మార్పులు చేసి, హరిబాబు కూడా కొంచెం స్పెల్లింగ్లో ఒక 6 లెటర్ని అదనంగా చేర్చి కోర్సు రాయమని చెప్పిన తర్వాత అరౌండ్ మనం ఇచ్చి కూడా దాదాపుగా 2.5 ఇయర్ పైన అవుతుంది. అప్పట్లో ఒక లెక్చరర్గా ఉన్నటువంటి అతను ఈరోజు ఓన్గా కాలేజీ పెట్టుకొని సూపర్ సక్సెస్లో ఉన్నాడు. విత్ ఇన్ స్పెన్ ఒక 6 మంత్స్లో ఆయనకి అంత అద్భుతమైన మార్పులు రావడం జరిగింది, అంత మంచి సక్సెస్ని ఆయన చూడడం జరిగింది. ఇందువల్ల పేరు సరిచేసుకోవడం ద్వారా, సంతకాన్ని సరిచేసుకోవడం ద్వారా, తన జన్మజాతకంలో ఏ దేవాలయానికి వెళ్ళాలో తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఆ సక్సెస్ని అతను చూడగలిగాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కనుక, నేను చెప్పేటువంటి ఈ యొక్క 3 రాశులు వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేర్లెస్ చేయకండి. వాళ్ళలో అతి ముఖ్యమైనటువంటి రాశులు ఎవరు ఆ 3 రాశుల వాళ్ళు అంటే కనుక, వృషభ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు. ఈ 3 రాశులకి నేను చెప్పినటువంటి యొక్క ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త వహించండి. పరిహారాలుగా దేవాలయ సందర్శన అని చెప్పాను, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి ప్రతి శనివారం వెళ్ళండి, 7 ప్రదక్షిణలు చేసి ఏదో ఒక నైవేద్యాన్ని వెంకటేశ్వర స్వామికి మీరు నివేదనగా చేసి ఇల్లు చేరగలిగితే మంచిది. మీ పేర్లో ఉన్న సంఖ్యాబలాన్ని కూడా సరిచేసుకోవడం మంచిది. ఇవి ప్రతి ఈ మూడు రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎక్కువ సమస్య లేకుండా సింపుల్గానే చిన్న చిన్న వాటితోనే మీకు ఆ సమస్య నుంచి బయటకు వచ్చి ఒక మంచి మార్పుని మీరు సొంతం చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నా. మీకు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.